చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. తన నటనతో, డ్యాన్స్తో, నాన్ స్టాప్ డైలాగ్స్తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చాడు. అలానే ఈ మధ్యనే వచ్చి మంచి విజయాన్ని సాధించిన తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో ఫుల్ జోష్లో ఉన్నాడు ఈ నటసింహం నందమూరి బాలయ్య బాబు. ఇక ప్రస్తుతం ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఈ నందమూరి హీరో. అంతటి క్రేజ్ ఉన్న బాలయ్య బాబుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక డైరెక్ట్ గా విషయంలోకి వెళ్తే, నటసింహం నందమూరి బాలయ్య చిత్రానికి అవమానం జరిగిందంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే, రీసెంట్ గా ఉగాది రోజున గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను బుల్లితెరలో ప్రసారం చేశారు. అయితే పండుగ రోజు కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా ఎక్కువ మంది ఈ మూవీని చూస్తారని మిగిలిన ఛానల్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ షాక్ అయ్యేలా చేసింది టీఆర్పీ రేటింగ్. ఎందుకంటే అదే సందర్భంలో టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సర్వానంద్ నటించినటువంటి శతమానం భవతి చిత్రాన్నే ఎక్కువ మంది చూశారట. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలయ్య బాబు, శ్రేయశరణ్ లో నటించిన శాతకర్ణి మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాదాపుగా 60 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుని బాలయ్య చిత్రాలలో నంబర్1గా నిలిచింది. కానీ బుల్లితెరలో మాత్రం ఆ స్థాయిలో సత్తాను చాటుకోలేకపోయిందంటూ చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుగుతూ ఉన్న పూరి తాజా చిత్రంలో ఈ నందమూరి బాలయ్య బాబు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడని చెప్పగానే అభిమానులందరూ ఆ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారట. ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. అవి వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజీలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.